ఒకడు సీఎం రేవంత్ రెడ్డిపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. కొత్తకోట మండలం కానాయపల్లి గ్రామానికి చెందిన రాజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం కావాలని శ్రీశైల మల్లికార్జున స్వామికి మొక్కుకున్నాడు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సీఎంగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయడంతో రాజు తన మొక్కును తీర్చుకునేందుకు కానాయపల్లి నుంచి శ్రీశైలంకు కాలి నడకన పాదయాత్రగా బయలుదేరాడు. మూడు రోజులు కాలి నడకన శ్రీశైలానికి చేరుకుని అక్కడ మల్లికార్జున స్వామికి తన మొక్కులు చెల్లించుకుంటానని రాజు తెలిపాడు. జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అయితే శ్రీశైలం మల్లికార్జున స్వామికి కాలినడకన వచ్చి నా పాదయాత్ర మొక్కుకుంటానని మొక్కుకున్నా. అందుకే నిన్న జరిగిన ప్రమాణ స్వీకారోత్సవంలో రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా అయిన సందర్భంగా ఈరోజు ఉదయం 5 గంటలకు మా స్వగ్రామం కానాయపల్లి నుంచి ఈ పాదయాత్ర మొదలుపెట్టిన ఈ పాదయాత్ర ఒక 2 రోజులు అవుతుంది. ఈ పాదయాత్ర ముగించుకున్న సందర్భంగా శ్రీ మల్లికార్జున స్వామికి నా మొక్కు చెల్లించుకుంటా.